హే గాయ్స్, అస్సలాం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు రెసిపీ అయితే వంకాయ టమాటా అండి. సో ఈ రెండింటి కాంబినేషన్ బెస్ట్గా ఉంటుంది. సో ఇందులో నేను ఎండు చేపలు ఉంటాయి కదా, అవి వేసేసాను. సో టేస్ట్ అనేది అయితే సూపర్ ఆసంగా ఉంటుంది. మన ముస్లిమ్స్లో మాత్రం ఏ కూర వేసినా దోసకాయ కానీ టమాటా కానీ ఇలా ఈ చేప ముక్కలు వేసుకొని కొంచెం వేసుకొని తినేస్తామండి. సో దాని వాసనకైనా తినేయవచ్చు అన్నం, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చాలామంది తినని వారైతే ఉంటారు, వాళ్ళైతే చేప స్కిప్ చేసేసి జస్ట్ ఇలా కర్రీ వండుకోండి. ఏం వండాలో తెలియనప్పుడు జస్ట్ వంకాయలు టమాటాలు ఉంటే చాలు, ఇంట్లో సరిపోతుంది. సో ఇలా టేస్టీగా కూరలు రెడీ చేసుకోవచ్చు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా వీడియో అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయట్లేదు, తప్పకుండా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేసుకొని చేపలు ఉంటాయి కదా అవి వాష్ చేసుకున్నాను, ఎండు చేపలు ఉంటాయి కదా అవి. సో అవి చాలా సాల్టీగా ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి కొంచెమే తీసుకున్నాను పీసెస్. అవన్నీ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి, జస్ట్ నార్మల్గా, ఎక్కువ ఏమవసరం లేదు. సో లైట్గా ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి, తప్పకుండా నా మిగతా వీడియోస్ మొత్తం చెక్ చేయండి. సో మీకు నచ్చుతుంది తప్పకుండా నా కర్రీస్ అనేవి, మీరు ట్రై చేసినాక నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీయే కదండి, సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్. నచ్చితే లైక్ కూడా చేసేయండి. సో మొత్తం ఈ చేప ముక్కలన్నీ ఇలా టర్న్ చేసుకుంటున్నాను, రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో టూ సైడ్స్ బాగా ఫ్రై అయిపోయాయి చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. సో ఇంత అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై చేయడం అవసరం లేదు, ఎందుకంటే తర్వాత మేము కర్రీలో యాడ్ చేసుకుంటాం కదా, అందుకని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో పీసెస్ మొత్తం చేప ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఈ వీటినన్నిటి నేను ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను, సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోండి. సో ఫ్లేవర్ మొత్తం ఈ ఆయిల్దే కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అదే ఆయిల్లో నేను ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే మీడియం సైజ్వి మూడు సరిపోతాయి, రెండైనా చాలు. సో పచ్చిమిర్చి మూడు సో కట్ చేసి పెట్టుకున్నాను కదా, యాడ్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయారు చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా లైట్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను, ఇది ఆప్షనల్ అండి, యాడ్ చేయకపోయినా పర్వాలేదు కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేను చాలా సింపుల్గా చేస్తానండి రెసిపీస్ అన్నీ, మరీ హెవీ మసాలాలు అవన్నీ ఏం వాడను, జస్ట్ సింపుల్గా చేసేస్తాను మీకు ఈజీగా ఉంటుందని. సో స్టార్టింగ్ ఎవరైనా కుకింగ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, సో కుకింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ట్రై చేస్తే అయితే తప్పకుండా ట్రై చేయండి. సో బాగా ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయలు మొత్తం చూడండి. నెక్స్ట్ మేము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, సో వంకాయని అయితే మీకు తెలిసిందే, చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసేసి ఉప్పు నీళ్ళలో కట్ చేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే వంకాయ అనేది చేదు వచ్చేస్తుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా కనుక చేస్తే చాలా ఫ్రెష్గా బాగుంటాయి. సో అవన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఈ ప్యాన్కి అయితే సరిపోలేదు నాకు, వంకాయలు ఎక్కువగా అనిపించాయి, హాఫ్ కేజీకి పైనే ఉన్నాయండి వంకాయలు. సో అందుకని నేను షిఫ్ట్ చేసుకుంటాను. తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను ఫస్ట్, ఈ వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఫస్టే పసుపు సాల్ట్ యాడ్ చేసుకుంటాను. సాల్ట్ యాడ్ చేశాక ఒకసారి ఫ్రై మిక్స్ చేసుకోవాలి. నాకైతే ప్యాన్లో కుదరట్లేదు, చిన్నదైపోయింది కొంచెం, నేను అవి అబ్జర్వ్ చేయలేదు. తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేయాలి కదా, కర్రీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి వేరే కడాయిలో షిఫ్ట్ చేసుకున్నాను. సో మొత్తం అన్నిటినీ ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కువగా మిక్స్ చేయడం అవసరం లేదు, జస్ట్ పై పైన ఇలాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం. ఈ ఉల్లిపాయలు వంకాయ మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు, ఈ వంకాయలు తొందరగానే మగ్గిపోతాయి కదా, సో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి.
सो आफ्टर 5 मिनट्स चूँगी साफ्ट कदा मैं वंकायल सो एक्व टाइम पड़ा वंकायल ईजी क्विक रेसीपी चेयरेंटे इला वंकाय से चाल तुंदर आई फास्ट चूँगी सगम अच्छे 50% कुकया कदा सो आ टाइम मैं कोसीपेक टमाटा मुक्ल टमाटाल अवसर लेदन तग्गे ने गुज्जुगा ग्रेवीगा उपेसी इला या चाल बहुत टेस्ट टमाटाल ऐड वाल वंकाय टमाटा काबट्टी सो रेंडिटी कांबिनेशन ईक्वल ऐड अर केजी वरकू टमाटाल पंडु टमाटा ऐड ऐड इंदुलो फ्राई चेसी पेट्टुकुन्नाम कदा चाप मुक्कलु अवि ऐड ऐड फाइनल कारम रेंडु लेकपोते 3 टेबल स्पून कारम ऐड नेनु कारम एक्कुवे वाडतानु काबट्टी कोंचेम एक्कुव ऐड मीरु कावालंटे चूसी अड्जस्ट चेसुकोंडि फाइनल गा कोंचेम कोत्तिमीरतो गार्निशिंग चेसेसानु కొత్తిమీర వేయడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది సూపర్ గా ఉంటుంది తప్పకుండా అయితే వేయడానికి ట్రై చేయండి సో మొత్తం కలిపేసి ఈ కారం మొత్తం లైట్ గా ఎక్కువ కూడా కాదు జస్ట్ ఇలా గరిటెతో లైట్ గా తిప్పుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ మిక్స్ చేస్తే గట్టిగా మొత్తం వంకాయలు అనేది గుజ్జు అయిపోతాయి బాగుండదు కర్రీ చూడడానికి సో చూడండి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం గ్రేవీ లాగా గుజ్జు లాగా ఉండాలనుకుంటే సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకొని ఇంకా 5 మినిట్స్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది కర్రీ కుక్ అవడానికి सो आफ्टर 5 मिनट्स चूँगी कलर एंत ब्यूटिफुल सो कर्री अंत टेस्ट उ चाप इष्ट लेने वाले स्किप जस्ट इला टमाटा वंकाय चेसको नैन फ्लेवर बहुत चाप मुक्कलु ऐड सो कोंचेम कोत्तिमीर मल्ली ऐड सो मैं कर्री अच्छे रेडी अयिपोयिंदि वंकाय टमाटा कर्री सिंपल 10 to 15 मिनट्स अयिपोतुंदि सो नेनैते इक्कड सर्विंग बौल लो सर्व चेसेसानु चूडंडी कलर एंत बागुंदो टेस्टीगा उंटुंदी तप्पकुंडा अयिते ट्राई चेयंडी आ चानल्नी लाइक चेयंडी शेर चेयंडी मिगता मी रिलेटिव्स की फ्रेंड्स की शेर चेसी सब्सक्राइब अयिते चेयंडी सो नेक्स्ट वीडियो लो कलुद्दाम थैंक यू फर् वाचिंग मई वीडियो बाय फ्रेंड्स।